మునుగోడు బైపోల్ పై స్పీడ్ పెంచింది అధికార టీఆర్ఎస్. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సభ కంటే ముందే టీఆర్ఎస్ సభ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 20న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించారు మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలు, టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై సభలో సీఎం స్పందిస్తారని చెప్పారు మంత్రి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందన్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదని, ఆశావహులు మాత్రం భారీగా ఉన్నారని తెలిపారు. రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందాడని విమర్శించారు జగదీష్ రెడ్డి. ఏం జరుగుతుంది వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది, కేంద్రంలో ఏమవుతుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన అందించిన పథకాలు, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, ఈ 8 ఏళ్ళుగా ఎట్లా ఉంది, దాని ఫలితాలని ప్రజలు ఎట్లా పొందుతున్నారు, రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా. మునుగోడు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కూడా గతంలో ఏముండే, 2014 ముందు ఏముండే, 2014 నుంచి 2018 వరకు ఎట్లా ఉంది, 2018 తర్వాత మళ్ళీ ఏ రకమైన ఇబ్బందులు ఈ నియోజకవర్గానికి వచ్చినాయి, అసలు ఇవాళ ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, అన్ని విషయాలకు సంబంధించి కూడా నేరుగా ప్రజలకు వివరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభకు హాజరవబోతా ఉన్నారు. టీఆర్ఎస్లో ఆశాబహులే కానీ అసంతృప్తులు లేరని చెప్పిన కొద్దిసేపటికే చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్లో టీఆర్ఎస్ అసమ్మతి నేతలు మీటింగ్ పెట్టారు. స్థానిక మైసమ్మ దేవాలయం దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యమైన నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి దాదాపు 300 మంది నేతలు అసమ్మతి మీటింగ్కు హాజరయ్యారు. జగదీష్ రెడ్డి పర్యటన సమయంలో మంత్రితో ఉన్న చాలామంది నేతలు అసమ్మతి మీటింగ్కు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ టీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. పార్టీని బతికించుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నామన్నారు లీడర్లు. కూసుకుంట్ల తీరుతో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. కూసుకుంట్లకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెప్పారు. ఈ టీఆర్ఎస్ పార్టీని మునుగోడు నియోజకవర్గం కాపాడుకోవాలని, మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి దాదాపు టికెట్ ఖరాబ్ అయిందని చెప్పి వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో గతంలో కూడా మేము మా గౌరవ మంత్రివారి గుద్దగండ జగదీశ్వర రెడ్డి గారికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తప్ప ఇతరులకు ఎవరికైనా ఇచ్చినట్టయితే ఇక్కడ బలంగా గెలిచే అవకాశాలుంటాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి, అతనికి తప్ప మరొకరికి పరిశీలించండి అని చెప్పి మా తరఫున మేమందరం కూడా గతంలో ఎంపీపీలము, జడ్పీటీసీలము, మున్సిపల్ చైర్మన్లు అందరం కూడా పోయి విన్నవించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కార్యకర్తల అభిప్రాయాలందరూ తెలుసుకొని అందరం కూడా ఏకగ్రీవంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెట్టొద్దు అని చెప్పి ఏకగ్రీవం తీర్మానించుకున్నాం. బైపోల్ ఎందుకు వచ్చిందన్నదే ప్రధానాంశంగా ప్రచారం చేసే ప్లాన్లో ఉంది టీఆర్ఎస్. మునుగోడులో సీఎం సభతో పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని ప్లాన్ చేస్తుండగా అసమ్మతి వర్గం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.